రాష్ట్రంలో ఈ శని ఆదివారాల్లో జరిగే అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ ఎంసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 దాకా రెండో సెషన్ నిర్వహిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందు నుంచే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది. అందువల్ల విద్యార్థులు 2 గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కన్వీనర్ సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం 2 రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. ఎగ్జామ్ సెంటర్ దగ్గర విద్యార్థులు కోవిడ్ గైడ్లైన్స్ పై సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాలి. విద్యార్థులు కూడా కరోనా రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు మొత్తం 94,000 మంది హాజరవుతున్నారు. తెలంగాణలో 68, ఆంధ్రప్రదేశ్లో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెషన్లో 23,500 మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు ఎంసెట్ కన్వీనర్. భారీ వర్షాలతో ఏదైనా సెంటర్లో టెక్నికల్ సమస్యలు వస్తే విద్యార్థులు సంబంధిత అధికారుల్ని సంప్రదించాలని సూచించారు.